తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు నేను ఒక మంచి నవలతో మీ ముందుకు వచ్చాను. అది మనసా మరచిపో, రచన శ్రీమతి ఎన్ పూజిత గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామా? ఉదయ కిరణాలకు ఉల్లాసంగా ఊగుతున్నాయి పూల మొక్కలు. అది ఒక పెద్ద భవంతి. ఆ భవనంలో నుంచి వీణిలో విందుగా వినిపిస్తోంది సుప్రభాతం. పూజ అయిపోయినట్లుంది, గంట శబ్దం వినిపిస్తోంది. ఇంకా పడుకున్నావు? కనీసం ఈరోజైనా త్వరగా లేవాలని లేదా? మందలింపుగా అన్నాడు కృష్ణమోహన్. లేస్తాలండి, తప్పుతుందా? లేవాలి కదా అంది సంధ్య. తప్పదు అని ఎందుకనుకుంటావు? కాసేపైన తర్వాత అయినా లేవాల్సిందే. ఈరోజైనా త్వరగా లేచి వెళ్ళి అందరినీ సంతోషపెట్టు. అబ్బా, వాళ్ళకన్నా మీదే నస ఎక్కువ అంది చిరాగ్గా. చిరాకులో కూడా చక్కగానే ఉన్నావు కానీ వెళ్ళు. ఈ ముద్దు ముచ్చట్లకేమీ తక్కువ లేదు. చాలు చాలు, లేచి వెళ్ళు. నానమ్మ అమ్మ ఎదురు చూస్తుంటారు అన్నాడు ఆమె నుదుటికి నుదురు ఢీకొట్టి. అబ్బా, తల దిమ్మెక్కింది అంది అతని మెడ చుట్టూ చేతులు చుట్టి. అలా చేతులెత్తినప్పుడు ఆమె అందాలు అతన్ని కవ్వించాయి. అతని అల్లరికి సంధ్య అందంగా నవ్వింది. చిన్నమ్మగారు, అమ్మగారు పిలుస్తున్నారండి. పార్వతి పిలుపు విని ఆ వచ్చేస్తున్నా అని తడబడిపోతూ మంచం మీద నుంచి దిగింది సంధ్య. సంధ్య లేచి హడావుడిగా బాత్రూం వైపు వెళ్ళడం చూసి చిన్నగా నవ్వుకున్నాడు కృష్ణమోహన్. అంతా నా దగ్గరే ఈ గారాలు, వాళ్ళు పిలుస్తున్నారని కబురు అందేసరికి పరుగు అని నవ్వాడు కృష్ణమోహన్. అమ్మాయి గారు, అమ్మగారు పిలుస్తున్నారండి. అయ్యో, మొదలుపెట్టావా? ఉదయాన్నే దీని కీచుగొంతు వినే కన్నా ఒక మంచి గొంతుతో టేప్ చేసి పెట్టుకుంటే సరి అని గొనుక్కుంది కల్పన. ఏమిటమ్మాయి గారు, నా గొంతు అంత కీచుగా ఉంటుందా ఏంటి? చిన్నబుచ్చుకుంది పార్వతి. అరే, నీవు నా మంచం దగ్గరే నిల్చుని అరిచావా, అందుకే అంత గట్టిగా వినిపించింది. నీవు గుమ్మం బయట నుంచి పిలిచావని అలా అన్నానులే అంది కల్పన. మంచి అమ్మాయి గారు, మరి నన్నెందుకు అలా అంటారు అంది పార్వతి. నిన్న చెంకీ వర్క్ చేసిన డ్రెస్, హై హీల్స్ ఇచ్చానుగా, అందుకే ముఖమంతా నవ్వే అని మనసులో అనుకుని సరే వెళ్ళు, నేను వస్తానులే అంది కల్పన. పార్వతి వెళ్ళిపోయింది. కల్పన మళ్ళీ పడుకోబోయి ఆ రోజు ఫంక్షన్ ఉందని గుర్తుకొచ్చి లేచింది. ఏమిటే నెమిలికి నేర్పిన నడకలన్నట్లు నడుస్తున్నావు, అందరినీ పిలిచావా అని అడిగింది విశాలాక్షి. అందరినీ పిలిచాను, చిన్నబాబు గారిని తప్ప అంది పార్వతి. వాణ్ణి ఒకరు పిలవనక్కర్లేదులే, లేచి పాటికే రెడీ అయిపోయి ఉంటాడు. మధు, అదిగో రూమ్లో నుంచి పాటలు కూడా వినిపిస్తున్నాయి అంది విశాలాక్షి పూలు పళ్ళెంలో సర్దుతూ. పేపర్ చదువుకుంటూ కూర్చున్న విశ్వనాథ్ సన్నగా నవ్వుకున్నాడు ఆ సంభాషణ విని. ఏమిటండి అలా నవ్వుతున్నారు అంది విశాలాక్షి. ఏమీ లేదు, నీ మనవడు లేచాడని అంత నమ్మకంగా చెబుతుంటే నాకు నవ్వు వచ్చిందంతే. మరి చూడండి, వాడి రూమ్లో నుంచి ఆ సంగీతం, ఆ మేల్కొల్పు క్యాసెట్ బాగుంది నానమ్మ అని నా దగ్గర నుంచి తీసుకున్నాడు. చూడండి, వినిపిస్తోందిగా. నేను నీలాగే అనుకుని వాడి రూమ్కి వెళ్ళి చూశాను అన్నాడు. అంతలోనే సీత హారతి పళ్ళెంతో అత్తగారి దగ్గరకు వచ్చింది. విశాలాక్షి హారతి కళ్ళకద్దుకొని అక్షింతలు వేసి దీవించింది. ఆ తర్వాత విశ్వనాథ్ దగ్గరగా వచ్చింది. ఆయన హారతి కళ్ళకద్దుకున్నాడు. ప్లీజ్ మామయ్య, నిన్న మధురంలో ఏం చూశారో నాకు తెలుసు, ఆ విషయం అత్తగారికి చెప్పొద్దులేండి అంది వినపంగా. అలాగేలేమ్మా అన్నాడు ఆయన నవ్వుతూ. కోడలు చాలా తెలివిగల అమ్మాయే, అందుకే ఈ సంసారాన్ని చక్కగా సాగిస్తోంది అనుకున్నాడు విశ్వనాథ్. హుందాగా మెట్లు దిగి వచ్చాడు మురళీమోహన్. సీత చేతిలో ఉన్న కర్పూర హారతి అద్దుకొని వెళ్ళి బాల్కనీలో కూర్చున్నాడు. హాలుకి అటాచ్డ్గా ఉన్న పెద్ద బాల్కనీ అది. చాలా చక్కగా అరేంజ్మెంట్స్ చేశారు. తామర పుష్పం లాంటి దిమ్మ మీద రౌండ్ టేబుల్ మాదిరి పాలరాతిని పెట్టించారు. దాని చుట్టూ 12 స్టూల్స్ మాదిరి చిన్న దిమ్మెలకు పాలరాతితో కట్టించారు. ఉదయ సంధ్యా సమయంలో కానీ సాయంకాలం వెన్నెల్లో కానీ అక్కడ కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. వాళ్ళ ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ కూడా ఆ ప్లేస్ని చాలా ఇష్టపడతారు. అంత మంచి ఐడియా ప్లాన్ చేసినందుకు మురళీమోహన్ని సీతని మెచ్చుకుంటుంటారు. చుట్టూ పూల మొక్కలు, గోడ మీద అల్లించిన జాజులు, మల్లెల సువాసనలు, మనసుకి మధురంగా ఉంటుంది ఆ వాతావరణం. మురళీ మోహన్కి ప్రతిరోజు ఉదయం అక్కడ కూర్చుని తన తల్లిదండ్రుల్ని పలకరించడం అలవాటు. ఎందుకంటే మధ్యాహ్నం రాత్రి భోజనాల దగ్గర ఒకరోజు కలుస్తారు, ఒక్కో రోజు వీలు కాదు. ఉదయం అయితే ఇంట్లోనే ఉంటారు కాబట్టి అది అలవాటైంది. ఊళ్ళో లేనప్పుడు తప్ప ప్రతిదినం ఒక అరగంట అమ్మా నాన్నతో మాట్లాడుతున్నాననే తృప్తి, కొడుక్కి ప్రేమగా ప్రతిరోజు కొడుకు పరామర్శిస్తున్నాడన్న సంతృప్తి పెద్దవాళ్లకు. ఆ రోజు అలాగే అక్కడ కూర్చున్నారు. సీత కాఫీలు తీసుకొచ్చి పాలరాయి టేబుల్ మీద పెట్టి అందరికీ అందించింది. మురళి, ఢిల్లీ నుంచి బాబాయ్ వాళ్ళు వస్తున్నారు, వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి కదా అన్నాడు విశ్వనాథ్. అవును నాన్నగారు, మీరు కూడా వస్తే బాగుంటుంది. సరే, మీ అమ్మను కూడా తీసుకువెళ్దాం ఎయిర్పోర్ట్కి అన్నాడు తండ్రి. నాతో సీత కూడా వస్తుంది చెప్పింది విశాలాక్షి. నేనెందుకు అత్తయ్యా, ఈరోజు ఇంట్లో చాలా పనులున్నాయి. పర్వాలేదులేమ్మా, ఎంతసేపు అలా వెళ్ళి వద్దాంలే. అందరం వెళితే సుజాత సంతోషిస్తుంది, తిరిగొచ్చాక అందరం కలిసి పనులు ముగించవచ్చులే, రా వెళ్దాం అంది. మరి నేను తాతయ్య అన్నాడు చింటూ. ఓరి ఓరి చిన్ని నాన్న, నీవు లేకుండానా అని మనవణ్ణి ఎత్తుకుని అందరూ కారులో బయలుదేరారు. ఎయిర్పోర్ట్లో కారు ఆగింది. అరగంట తర్వాత చంద్రశేఖర్, సుజాతాదేవి వచ్చారు. నెట్టుకు వస్తున్న ట్రాలీని వాళ్ళ నుంచి తీసుకోబోయాడు మురళీమోహన్. పర్వాలేదు బాబు వారించబోయాడు చంద్రశేఖర్. మొహమాటం ఎందుకు శేఖర్, వాడు నీ కొడుకు లాంటివాడే కదా అన్నాడు విశ్వనాథ్ నవ్వి. మురళీమోహన్ చేతికిచ్చాడు ట్రాలీని. సుజాతాదేవి చేతిలోని బ్యాగ్ సీత అందుకుంది. సీతని ప్రేమగా పొదివి పట్టుకుని నుదుట ముద్దు పెట్టుకుంది సుజాత. ఆ తర్వాత విశాలాక్షి భుజం చుట్టూ చేతులు చుట్టింది. బయటికి రాగానే లగేజీ అందుకుని కారులో పెట్టాడు డ్రైవర్. చంద్రశేఖర్ ఒడిలో కూర్చున్నాడు చింటూ. అందరూ కలుసుకుని 6 నెలలే అయినా ఎన్నో కబుర్లు. ఇంటి ముందు కారాగింది. అందరూ లోపలికొచ్చారు. ఏమ్మా, మీ ఆయన ఇంకా రాలేదా కళ్యాణ్ని అడిగింది సుజాత. లీవ్ లేదు నానమ్మా, ఈరోజు ఫంక్షన్కి వచ్చేస్తారు చెప్పింది కళ్యాణి. మరి 9వ నెల కదా, నిల్చోలేవు, కూర్చో తల్లి చెప్పింది సుజాత. ఏం మధు, నీవేంటి అప్పుడే బయలుదేరుతున్నట్టున్నావు అడిగాడు చంద్రశేఖర్. అవును తాతయ్య, ఈరోజు లీవ్ దొరకలేదు, ఆసుపత్రిలో వర్క్ ఎక్కువగా ఉంది, మీరొచ్చాక వెళ్ళాలని వెయిట్ చేస్తున్నాను అని చెప్పాడు డాక్టర్ మధుమోహన్. అలాగా, వెళ్ళిరా బాబు, 1 గంట ముందుగా వచ్చేయి, లేకుంటే మీ అక్క నా శ్రీమంతానికి రాలేదని ఫీల్ అవుతుంది. అలాగే అని చెప్పి మధుమోహన్ వెళ్ళిపోయాడు. కాసేపటికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. సీత వడ్డిస్తుంటే సంధ్య హెల్ప్ చేసింది. ఏవైనా సరే మా సీతమ్మ చేతి వంట తినాలంటే నిజంగా పుణ్యం చేసుకోవాలి అన్నాడు చంద్రశేఖర్. మీరు కూడా మాతోనే ఉండిపోండి బాబాయ్ అన్నాడు మురళీమోహన్. ఆ మాటకు నిట్టూర్చాడాయన. ఇది నీ ఇల్లే కదరా, ఎన్ని రోజులైనా మాతో ఉండవచ్చు, నీ కొడుకు కోడలు గుర్తుకు వచ్చినప్పుడు వెళ్ళి చూసి వస్తూ ఉండండి అన్నాడు విశ్వనాథ్. మన చేతివేళ్లు అన్నీ సమంగా ఉండవు, అయినా వాటితోనే కలిపి అన్నం ముద్ద తినాలి, అన్ని పనులు చేయాలి, ప్రతి పనికి ఉపయోగించాలి. అలాగే మనుషులందరూ ఒకేలా ఉండరు, అయినా అందరితో కలిసి బ్రతకవలసిందే అని వేదాంతిలా నవ్వాడు చంద్రశేఖర్. అతడి మనసులోని బాధని అర్థం చేసుకున్న విశ్వనాథ్ తేరుకొని, అమ్మా సీత వడ్డించు తల్లి, అదిగో మామిడికాయ పప్పు చాలా రుచిగా ఉంది, చంద్రాకి చాలా ఇష్టం కూడా, చిటికెడు నెయ్యి వడ్డించమ్మా చెప్పాడు విశ్వనాథ్. చాలు తల్లి, మీ మామయ్య చెప్పారని అంతా వేసేయకు, నెయ్యి రుచికి అంతే, తక్కువ తినాలి. తిన్నా పర్వాలేదులేరా, నీవేమీ వెయిట్ ఉన్నావని. అలా సరదాగా భోజనాలు ముగిశాయి. విశ్వనాథ్, చంద్రశేఖర్ చిన్ననాటి ప్రాణ స్నేహితులు, కానీ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు. విశ్వనాథ్కి 1 కొడుకు మురళీమోహన్, అతనికి పిల్లలు 4, 2 కొడుకులు 2 కూతుళ్ళు. పెద్దబ్బాయి కృష్ణమోహన్కి సంధ్యతో పెళ్ళయి వాళ్ళకి 1 కొడుకు చింటూ. పెద్దమ్మాయి కళ్యాణి పెళ్ళయింది. మిగతా 2 మధుమోహన్, చిన్నమ్మాయి కల్పన. కళ్యాణికి రేపు సీమంతం, ఆ వెంటనే కల్పనకు నిశ్చితార్థం. వాటి కోసమే వచ్చారు చంద్రశేఖర్, సుజాతాదేవి. చంద్రశేఖర్కి 1 కొడుకు, అతనికి 2 పిల్లలు, 1 అమ్మాయి 1 అబ్బాయి. అమ్మాయికి పెళ్ళయింది, స్టేట్స్లో ఉంది. బంధువులందరూ ఒక్కొక్కరు దిగుతున్నారు. కళ్యాణి అత్తగారు, మామగారు, భర్త కూడా వచ్చేశారు. వచ్చే బంధువుల్ని ఆహ్వానిస్తూ 2 స్నేహితులు హుందాగా తిరుగుతున్నారు. మామిడాకుల తోరణాలు, పూల అలంకరణలు అన్నీ స్వయంగా దగ్గరుండి చక్కదిద్ది చేయిస్తున్నారు. విశాలాక్షి సుజాత వచ్చే ముత్తైదువులకు పసుపు కుంకుమలు ఇచ్చేందుకు అన్నీ రెడీ చేస్తున్నారు. సీత సంధ్య వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. కళ్యాణికి గోరెంటాకు పెడుతోంది కల్పన. ఇల్లంతా పూల సువాసనలతో చిరునవ్వుల సందళ్లతో పొంగిపోతోంది. త్వరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళిన మధుమోహన్ పని ఒత్తిడి వల్ల రాలేకపోతున్నాను, ఫంక్షన్ టైంకు వచ్చేస్తానని ఫోన్ చేశాడు. కళ్యాణికి పూల జడ అల్లి కళ్యాణి భర్తకు తీసుకెళ్ళి చూపెట్టింది కల్పన. బావగారు మీ ఆవిడ్ని ఒకసారి చూసుకోండి, అలంకరణ బాగుందో లేదో, మళ్ళీ అది బాగలేదు ఇది బాగలేదంటే కుదరదు అంది చిలిపిగా. అమ్మ మరదల మహారాణి, నా భార్యని చాలా చక్కగా అలంకరించావు, మెనీ మెనీ థ్యాంక్స్. మరి నిన్ను రేపు మేము కూడా చక్కగా అలంకరిస్తాంలే ఏమి అన్నాడు నవ్వుతూ. కల్పన, మీ బావగారికి చూపించినా పర్వాలేదు కానీ మా అత్తగారిని మాత్రం పిలిచి చూపించకు, ఆమె పెట్టే ఎన్నాళ్ళకి తట్టుకోలేం అంది కళ్యాణి. అదిగో వస్తోంది, నీ మెడలో నగలు చాలేదట, ఇంకా వేయాలట అంది సంధ్య. అమ్మో నేనిక ఏమీ మోయలేను, మీరైనా చెప్పండి మీ అమ్మగారికి అని భర్తను రిక్వెస్ట్ చేసింది కళ్యాణి. ఓ అమ్మో ఇదంతా లేడీస్ విషయం, నాకు తెలియదు అంటూ అతను జారుకున్నాడు. అంతలోనే సంధ్య వాళ్ళమ్మ నాన్న వదిన వాళ్ళు రావటంతో అంతా అటువైపు వెళ్ళారు. అమ్మయ్య బ్రతికిపోయాను దేవుడా, లేకుంటే మెడ నిండా నగలు తగిలించమని అత్తగారు ఆజ్ఞ జారీ చేసేది అనుకుంది కళ్యాణి. అందరూ వచ్చేశారు మధు తప్ప. కళ్యాణికి పట్టుచీర కట్టి పూల జడ అల్లి నగలు వేసి శ్రీమంతానికి కూర్చోబెట్టారు. ఇంటి నిండా బంధువులు ఫ్రెండ్స్. శ్రీమంతం మొదలైంది. కళ్యాణికి గంధం పసుపు రాసి బొట్టు పెట్టి గాజులు తొడిగి దీవిస్తున్నారు. అలాంటి సమయంలో కూడా తన తమ్ముడు రాలేదని కళ్యాణి ఫీల్ అయింది. ఆమె కాదు, ఇంట్లో అందరికీ అలాగే ఉంది. అలా చెప్పి రాకుండా ఉండే వ్యక్తి కాదు మధు. సెల్ ఫోన్లో కూడా దొరకడం లేదు, ఏమైందోనని కలతగా ఉందందరికీ. ఫంక్షన్ గ్రాండ్గా జరిగింది, అందరూ వెళ్ళిపోయారు. కొడుకు ఎందుకు రాలేదో, అతని ఆచూకీ ఎందుకు తెలియలేదో అర్థం కాని సీత కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. అయినా సర్దుకుని గౌరవంగా అందరినీ సాగనంపారు. ఫంక్షన్ ఎంత బాగా జరిగినా నా మనవడు రాలేదని చాలా కొరతగా ఉంది అంది విశాలాక్షి. ఆమెలోని బాధను తగ్గించాలని తనలోని వేదనను తగ్గించుకుని, ఏముంది విశాలి, నీ మనవడి సంగతి తెలిసిందే కదా, అందరికీ సాయం చేసే స్వభావం, అందరి కష్టాలు తనవిగా భావిస్తాడు, ఎవరికి ఏం సహాయం చేస్తూ ఉండిపోయాడో, రాణి బడవని నాలుగు దులిపేస్తాను, మీ నానమ్మకి ఇంత మనసు కష్టం కలిగించావేమిట్రా అని ఇక్కడే నిలబెట్టి అడిగేస్తాను అన్నాడు విశ్వనాథ్. చాలండి మీ డైలాగులు, ఇలా ఇన్ని కబుర్లు చెప్పి తీరా వాడు వచ్చాక నాకన్నా ముందు వెళ్ళి ఏమిరా నాన్న ఇంత లేట్ అయింది అని అంటారు అందామె నవ్వాలని ప్రయత్నిస్తూ. వీళ్ళు ఇలా ఉంటే కళ్యాణి అత్తగారు కోడలికి ఎన్ని కానుకలు వచ్చాయి, ఎవరు ఏమిచ్చారు, ఎంతిచ్చారు అని లెక్కలు వేసుకుంటున్నది. అలసిపోయి ఉన్నావు, భోజనం చేయకున్నా పాలైనా తాగమ్మా, మధు ఏదో పనిపడి రాలేకపోయి ఉంటాడు అని కళ్యాణి చేత పాలు తాగించారు. ఎవరు భోజనం తృప్తిగా భోంచేయలేదు. దగ్గరే కదా మళ్ళీ రేపు వస్తాంలే అని చెప్పి సంధ్య వాళ్ళ అమ్మ నాన్న వదిన వెళ్ళిపోయారు. మధు ఫ్రెండ్స్ ఇళ్లకు ఫోన్ చేశారు, ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు. బట్టలు మార్చుకొని విశ్రమించే సమయంలో కల్పన గొంతు వినిపించింది. ఏమిటలా అరుస్తోంది, ఏమైంది అని అంతా కంగారు పడ్డారు. అన్నయ్య తాతయ్య అందరూ రండి, అన్నయ్య అన్నయ్యని చూడండి రండి త్వరగా అని కేకలు పెడుతుంటే అందరూ కల్పన పిలుస్తోన్న చోటికి వచ్చేశారు కంగారుగా. నానమ్మ అదిగో అటువైపు చూడండి అన్నయ్య అంది కల్పన టీవీ వైపు చూపిస్తూ. అన్నయ్య టీవీలోనా, ఏమిటే నీ వేళాకోలం అంది విశాలాక్షి గాబరా పడిపోతూ. నే చెప్పేది నిజం నానమ్మ, టీవీలో అన్నయ్య కనిపించాడు చూడండి, మళ్ళీ కనిపిస్తాడు అంది ఏడుస్తూ. అమ్మో మధు పెళ్లి చేసుకుని ఒకేసారి టీవీలో అనౌన్స్మెంట్ చేశాడేమో, అలా అయితే కల్పన ఎందుకు అలా దుఃఖంగా చెప్తోంది? ఒకవేళ ఆదర్శ భావాలంటూ ఏ కుంటి అమ్మాయినో ఏ విడోనో చేసుకోలేదు కదా అనుకుంది సంధ్య. అందరూ టీవీ దగ్గరగా వచ్చారు, టీవీ వైపు చూశారు. హాల్లో హోమ్ థియేటర్ ఉంది, పెద్ద స్క్రీన్, ఏం చూసినా బాగా క్లియర్గా కనిపిస్తుంది. టీవీ వైపు చూసి అందులోని దృశ్యాన్ని చూసిన అందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. పెదవి కదపలేదు, కన్నార్పలేదు, శరీరాలు బిగుసుకుపోయినట్లు కళ్ళప్పగించి చూస్తున్నారు. అందులో కనిపిస్తోన్న దృశ్యం అందరినీ కలవరపరిచింది. అందరి చేతులు గుండెల మీదకెళ్ళాయి. పెద్దవాళ్ళు నిల్చోలేనట్లు సోఫాలో కూలబడిపోయారు. ఎన్నో ఆశలతో మరెన్నో ఆశయాలతో ఏవేవో అవసరాలతో రైల్లో ప్రయాణం చేస్తుంటారు మనుషులు. క్షేమంగా వారు చేరవలసిన గమ్యం చేరితే పర్వాలేదు, కానీ మధ్యలోనే ఆపదలు సంభవిస్తే ఎందరి బ్రతుకులు ఎంత అల్లకల్లోలం. ఆ రోజు ఘోరమైన రైలు ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని పట్టాలు తప్పి కొన్ని బోగీలు పడిపోయాయి. వాటిలో ప్రయాణిస్తున్న వారు చాలామంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొందరు కొన ఊపిరితో ఉన్నారు, కొందరికి తీవ్రమైన గాయాలు తగిలి ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. చిన్న గాయాలు తగిలిన వారు ప్రాణాల మీద తీపితో పరిగెడుతున్నారు. అంతా బీభత్సం, అల్లకల్లోలంగా ఉంది అక్కడ పరిస్థితి. స్వచ్ఛంద సేవా సంస్థలు, రెడ్ క్రాస్ వారు, రైల్వే అధికారులు, పోలీసు సిబ్బంది అందరూ ప్రమాద స్థలానికి చేరుకుని సేవలందిస్తున్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని గబగబా అంబులెన్స్లోకి ఎక్కిస్తున్నారు. డాక్టర్లు ప్రథమ చికిత్స జరుపుతున్నారు. నర్సులు వారికి సేవ చేస్తున్నారు. తెల్ల డ్రెస్సుల్లో ఉన్న నర్సులు, తెల్ల కోటు ధరించిన డాక్టర్లు కాలు చెయ్యి కదపలేక పడిపోయిన వారిని బయటకు తీసి రక్షిస్తుంటే మనిషికి సాయం ఎంత అవసరమో ఆ క్షణంలో తెలుస్తోంది. ఆపదలోని వారికి తోటి మానవుడి అవసరం ఎంత గొప్పదో అనిపిస్తోంది. ఆ ప్రమాదం జరిగిన స్థలానికి దగ్గరలో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రికి ప్రాణాపాయంలో ఉన్న వారిని చేర్పించారు. క్షతగాత్రులకు సేవలందిస్తోన్న డాక్టర్ల బృందంలో డాక్టర్ మధుమోహన్ ప్రముఖంగా టీవీ తెర మీద కనిపించాడు. రక్తం ఎక్కువ పోయిన వారికి రక్తం కూడా ఎక్కిస్తున్నారు. డాక్టర్ మధుమోహన్ కూడా ప్రాణాపాయ స్థితిలోని ఒక మహిళకు రక్తదానం చేశాడు. తన బిడ్డ అంతలా సేవ చేస్తూ కూడా స్వయంగా రక్తం ఇచ్చి ప్రాణాల్ని కాపాడినాడంటే ఇంట్లోని వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యారు. నా మనవడంటే ఏమనుకున్నావు, రియల్లీ గ్రేట్ అన్నాడు విశ్వనాథ్. తెల్లవారింది. రోజులాగే దినచర్య మొదలైంది. ఇల్లంతా సందడిగా ఉంది. విశాలాక్షి, సుజాత పెద్ద ముత్తైదువులు కలిసి పనులు చేస్తుంటే కనుల విందుగా ఉంది. ఉదయం కాఫీ టేబుల్ వాళ్ళకి బాగా నచ్చింది. రకరకాల పూల మొక్కలు, ఆ నీరెండకి కలువలు విచ్చుకోవడం, రాత్రంతా విరబూసిన జాజులు, మల్లెల సువాసనలు, ప్రతిరోజు ఉదయం వాళ్ళందరి కలయిక చాలా అద్భుతంగా ఉంది అన్నారు వాళ్ళు. కలిసిమెలిసి బ్రతికే వాళ్ళ ఆనందం ఎంత ఉన్నతమైనది. స్వచ్ఛమైన వాళ్ళ హృదయాల్లో నుండి వెలువడే ప్రేమామృతంతో నిండిన మాటలు, పలుకులు ఎంత మధురంగా ఉన్నాయి. ఇలా ఉంటే మనిషి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉంటారు అన్నాడు చంద్రశేఖర్. సీత, నీది అబ్బాయి మురళి ఐడియా బాగా నచ్చిందమ్మా. ఈ వనంలో 1000 వసంతాలు పూలు పూచినట్టున్నాయి. అన్నింటికన్నా పాలరాయి టేబుల్ మధ్యలో పాల గ్లాస్ పట్టుకు కూర్చుని చుట్టూ పాలు తాగడం ఇంకా బాగుంది అంది సుజాతాదేవి. ఇలా తల్లిదండ్రులతో కలిసి జీవించడం ఇష్టం లేకనో కష్టమనో చాలామంది తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల పాలు చేస్తున్నారా అన్నాడు చంద్రశేఖర్. సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ, అలా చూసావా కుందేలు పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయో, వాటితో ఆడుకుంటే టైమే తెలియదు అని వెళ్ళి గూటిలో నుండి వస్తున్న కుందేలు పిల్లను చూపెట్టాడు విశ్వనాథ్. మాట మార్చాలని, ఓదార్పునివ్వాలని విశ్వనాథ్ కుందేళ్ల సంభాషణ తెచ్చాడని అర్థమైంది చంద్రశేఖర్కి. ఈరోజే కదా కల్పన నిశ్చితార్థం, చాలా పనులున్నాయని ఆడవాళ్ళు లోపలికొచ్చారు. అందరూ రెడీ అయిపోయి ఉన్నారు. తను లేటుగా వచ్చిందని ఫీల్ అవుతూ వచ్చింది సంధ్య. వెళ్ళి సీతకు హెల్ప్ చేసింది. డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఆమెతో కలిసి సర్దింది. సుజాత, నీకిష్టమని పెసరట్టు చేయించాను, రా ఒక పట్టుపడదాం అని సుజాత చేతిని అందుకుని తీసుకెళ్ళింది విశాలాక్షి. మధు విషయం ఇంకా ఏమీ తెలియలేదే, ఎప్పుడు వస్తాడో అని ఇంటిల్లిపాది అనుకుంటుండగానే గేట్లో నుంచి కారు వచ్చిన శబ్దం అయింది. అందరికీ ప్రాణం లేచొచ్చింది. కారు దిగిన మధు వరండాలోకి కాస్త భయంగా వచ్చాడు. సెల్ సిగ్నల్ అందకపోయినా మరెక్కడ నుంచైనా ఫోన్ చేసి విషయం చెప్పవచ్చు కదా అని పెద్దవాళ్ళు కేకలేస్తారేమో అనుకున్నాడు. ముందుగా 2 తాతయ్యలు అతనికి ఎదురొచ్చారు. రాత్రంతా నిద్రలేక పని ఒత్తిడిలో మొహమంతా వాడిపోయి ఉన్న మనవణ్ణి చూస్తే వాళ్ళకి జాలేసింది. మరి తాతయ్య, మరి నిన్న అని తాను ఇంటికి రానందుకు సర్ది చెప్పాలని నసుగుతున్న మధుతో, నువ్వేమీ సంజాయిషి చెప్పక్కర్లేదులే, చాలా మంచి పని చేశావు, నువ్వు చేసిన దానికి మేము గర్వపడుతున్నాం అన్నాడు విశ్వనాథ్. మధు మనసు తేలికపడింది పెద్దవాళ్ల మెచ్చుకోలుతో. ఫంక్షన్కి నువ్వు రాలేదని చాలాసేపు ఎదురుచూసాం. ఆ తర్వాత టీవీ న్యూస్లో నిన్ను చూసాము. నువ్వు డాక్టర్గా సేవ చేయడమే కాదు, రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడడం గ్రేట్ అనుకున్నాం. క్షేమంగా ఉన్నావని తెలిసాక మా అందరి మనసులు కుదుటపడ్డాయి అన్నాడు తాత మురిపెంగా. మధు, నువ్వు నీ వృత్తి ధర్మాన్నే కాదు, మానవ ధర్మాన్ని కూడా బాగా నిర్వర్తించావు అన్నాడు మురళీమోహన్. థ్యాంక్స్ డాడీ అన్నాడు మధు. అవునరా, ఒక ఫోన్ అయినా చేయవచ్చు కదా, వీళ్ళందరూ ఎంత కంగారు పడ్డారో తెలుసా అడిగాడు కృష్ణమోహన్. అక్కడ సెల్ సిగ్నల్ లేదు, ల్యాండ్ ఫోన్లో మాట్లాడాలనుకున్నాను కానీ వీలు కాలేదన్నయ్యా. ఏమిటి ఇక్కడే నిలబెట్టి ప్రశ్నలు, లోపలికి రానివ్వండి అన్నాడు విశ్వనాథ్. కొంచెం ఆగుబాబు, ఏమీ అనుకోకుండా అలా పెరటివైపు నుంచి వస్తే మంచిది, ఎందుకంటే నిండు చూలాలు అమ్మాయి, మీ అక్కయ్య ఉంది, పైగా శుభకార్యం జరిగింది, మళ్ళీ జరగబోతోంది, మరి అలాంటి కార్యాలకు వెళ్ళి నేరుగా లోపలికి రాకూడదు, పెరటివైపు వెళ్ళి స్నానం చేసి వస్తే మంచిదని నా అభిప్రాయం అంది కళ్యాణి అత్తగారు కామాక్షమ్మ. కృష్ణమోహన్ ఏదో అనబోయేంతలోనే నీ ఉండు బాబు, ఆ పెద్ద ఆమె చెప్పింది సబబే, నీవు రానానా అని సుజాతాదేవి, విశాలాక్షి మధుని వెనకవైపు తీసుకువెళ్లారు. ఏమిటి వాడు డాక్టరు తెలుసా అన్నాడు కృష్ణమోహన్ కొంచెం కోపంగా. ఊరుకో కృష్ణ, పెద్దవాళ్ళ భయాలు వాళ్ళ అభిప్రాయాలు, కొన్ని విషయాలలో వాళ్లతో సర్దుకుపోవాల్సిందే అంది సీత కొడుకుని సమాధానపరుస్తూ. పెరటివైపు బావి వద్ద స్నానం చేయించి పసుపు నీళ్లు చల్లి లోపలికి తీసుకొచ్చారు. నానమ్మ ఒకటి మర్చిపోయారు, సాంబ్రాణి పొగ వేయలేదు అంది కల్పన నవ్వుతూ. నీ ఉండవే చుప్పనాతి పిల్ల అంది విశాలాక్షి. వాళ్ల బదులు నీవు పెట్టు తల్లి ఆ పొగ కార్యక్రమం అన్నాడు మధు. కల్పన నీ ఊరుకో, మా అత్తయ్య గారు విన్నారంటే ఆ పని చేయమంటుంది అంది కళ్యాణి. అంతలో అన్నయ్య నీకు ఫోన్ వచ్చింది అని కల్పన ఫోన్ అందించింది. అలాగా, స్పృహ రాలేదా ఆ అమ్మాయికి? సరే వస్తున్నాను అని చెప్పాడు. అమ్మాయి అంటాడేంటి, గర్ల్ ఫ్రెండ్ ఉందా మీ అన్నయ్యకి ఆరా తీసింది కామాక్షమ్మ. మా అన్నయ్యకి అంత సీన్ లేదులే అత్తయ్య అంది కల్పన. అదేమిటి నాన్న అప్పుడే వెళ్ళాలా, టిఫిన్ అయినా తిను అని పెసరట్లు ఉప్మా పెట్టింది సీత. తల్లి మాట కాదనలేక పెసరట్టు గబగబా తిని కాఫీ తాగి పైకెళ్ళాడు మధు. ఆ అమ్మాయికి ఎలా ఉంది అని అడిగాడు. నేను విన్నాను అంది కామాక్షమ్మ. ఏమిటత్తయ్య అలా అంటారు, మేమందరం ఇక్కడే ఉన్నాంగా, మాకు వినబడలేదే. నేను విన్నానని చెబుతుంటే కావాలంటే మధుని అడగండి అందామె మేడ మీద నుంచి డ్రెస్ చేసుకుని వస్తున్న అతన్ని చూసి. ఇంత వయసు వచ్చినా మీ వినికిడి తగ్గలేదంటే వండరే. నేను నిన్న ఒక అమ్మాయికి బ్లడ్ అవసరమైతే ఇచ్చాను, అదే ఆ అమ్మాయికి ఎలా ఉంది అని అడిగాను అని చెప్పి మధు వెళ్ళిపోయాడు. షాపింగ్ వెళ్ళిన విశ్వనాథ్, చంద్రశేఖర్ తిరిగి వచ్చారు. సామాన్లు సరిగా ఉన్నాయో లేవో సరిచూసుకోండి, లేకుంటే అన్నీ ఇప్పుడే తెప్పించి పెడదాం అని చెప్పారు. వాళ్ళకి చల్లటి నీళ్లు తెచ్చి ఇచ్చింది సంధ్య. మంచినీళ్లు త్రాగి రిలాక్స్గా కూర్చున్నారు ఆ పెద్దవాళ్ళు. అల్లం కొత్తిమీర కలిపిన మజ్జిగ తెచ్చింది సీతమ్మ. ఇలా కలిపిన మజ్జిగ చాలా రుచిగా ఉన్నాయి, ఎండలో వచ్చిన వారికి సేద తీరుతోంది. ఇలాంటి మజ్జిగ మా సీతమ్మ బాగా చేస్తుంది. అడక్క ముందే సేద తీర్చి సపరేళ్లు చేసేవారున్న నీవు చాలా అదృష్టవంతుడివి అన్నాడు చంద్రశేఖర్. తాతయ్య మీరు ఈ తాతయ్యకు జరిగిన షష్టి పూర్తికి రాలేదు కదూ, ఆ క్యాసెట్ పెడతాను చూస్తారా అడిగింది కల్పన. అలాగే పెట్టమ్మా చెప్పాడు చంద్రశేఖర్. క్యాసెట్ చూస్తూ ఏమిట్రా విశ్వం కొత్త పెళ్ళికొడుకులాగే ఉన్నావు అన్నాడు. కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుడు మనవడు బంధుమిత్ర పరివారంతో పెద్ద పెళ్ళిలాగే ఉంది చాలా అట్టహాసంగా. తాతయ్య మీకెప్పుడు వస్తుంది షష్టి పూర్తి అని అడిగింది కల్పన. వద్దులేమ్మా, అలాంటి వాటికి మేము నోచుకోలేదు అన్నాడు చంద్రశేఖర్. అవునరా నీవెందుకు షష్టి పూర్తి చేసుకోలేదు ప్రశ్నించాడు విశ్వనాథ్. ఎందుకంటే ఏం చెప్పను అదంతే. అదేమిట్రా నీవు మరీను, ఉండు భాస్కర్కి ఫోన్ చేసి అడుగుతాను. వద్దురా వాడిని అడగొద్దు అన్నాడు చంద్రశేఖర్ వారిస్తూ. ఏం ఎందుకని, వాడు నా కొడుకు లాంటి వాడే కదా, నాకా మాత్రం చనువు లేదా అన్నాడు విశ్వనాథ్. ఏం లేదురా విశ్వం, కారణం చిన్నదే, అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులేరా అన్నాడు నిట్టూర్పుగా. నాకు ఆ కారణం ఏమిటో తెలుసుకోవాలని ఉంది, లేకుంటే నేను భాస్కర్ని నిలదీసి అడుగుతా. అబ్బా చెబితే వినవు కదా, నాకు ఒక్క కొడుకు అని తెలుసు కదా. అది తెలుసులే, విషయం చెప్పు. భాస్కర్ భార్గవిని ప్రేమించాడు, మేము ఒప్పుకోనందున ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ దిగులుతో సుజాత మంచం పట్టింది, కొడుకుని కోడల్ని తీసుకురావాలని కోరింది. ఆమె జబ్బు వల్ల మళ్ళీ అందరం కలిసినా కోడలు మాతో కలిసిపోలేదు. మాకు పెళ్లి చేయని వాళ్ళకి మేమెందుకు షష్టి పూర్తి చేయాలని వాదించింది. భాస్కర్ ఎంతగానో ప్రయత్నించాడు కానీ ఆమె ఒప్పుకోలేదు, అందుకే మేము ఆ విషయమే మర్చిపోయాము, ఎప్పుడూ గుర్తు చేసుకోము అని చెప్పాడు చంద్రశేఖర్. అయ్యో ఇంత జరిగిందా నాకు చెప్పనే లేదు అన్నాడు విశ్వనాథ్. ప్రేమ అనురాగం అని పాకులాడే మాకు ఆ ప్రేమలు ఆత్మీయతలు కరువైపోయాయి. భాస్కర్ని బాధ పెట్టడం ఇష్టం లేక పరిస్థితులకు రాజీ పడిపోయాం అన్నాడు బాధగా చంద్రశేఖర్. సుజాత చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, సుజాత నువ్వేమీ బాధపడకు, ఈ పిల్లలు నీ పిల్లల్లాంటి వారే, నీవేమీ కోల్పోయావని బాధపడకు, ఇదంతా మన కుటుంబం, సీత నీ కోడలనుకో, భాస్కర్ మంచి అబ్బాయి, భార్గవి కూడా మంచిదే, కాకుంటే కొంచెం పెంకితనం ఎక్కువ అనుకుంటా, అవేమీ పట్టించుకోకు అంది విశాలాక్షి. మీ గొడవలు మళ్ళీ మాట్లాడుకుందరు కానీ అలా చూడండి తాతయ్య, మీ ఫ్రెండ్ కుర్రవాడిలా నానమ్మనెత్తిన ఎలా తలంబ్రాలు కుమరిస్తున్నాడో ఈ కాలం కుర్రవాళ్ళు కూడా అంత హుషారుగా పోయలేరేమో అంది కల్పన. నీవు కాస్త ఊరుకో తల్లి, చంద్రం ముందు మరీ సిగ్గుపడేలా చేస్తున్నావు అన్నాడు విశ్వనాథ్. అంతా నవ్వారు, వాతావరణం తేలికపడింది. అప్పుడే నానమ్మ మీకు ఫోన్ వచ్చింది ఇదిగో అంటూ వచ్చింది కళ్యాణి. నాకు ఫోనా, ఎవరమ్మా? మీ మనవడు వంశీ అన్నయ్య నానమ్మ, లండన్ నుంచి చేశాడు, నాతో కూడా మాట్లాడాడు, నాకు కంగ్రాచ్యులేషన్స్ కూడా చెప్పాడు, కల్పన నిశ్చితార్థానికి రాలేకున్నా మ్యారేజ్కి వస్తానని చెప్పాడు. మీరు మాట్లాడండి అంది కళ్యాణి. ఫోన్ అందుకున్న ఆమె ముఖం విప్పారింది. నాన్న వంశీ ఎలా ఉన్నావురా ప్రియంగా అడిగింది సుజాతాదేవి. ఇంట్లో అందరూ పేరు పేరున మాట్లాడేసరికి ఒక గంట అయింది. అబ్బా అన్నయ్య ఎంత బాగా మనందరితో మాట్లాడాడు, చాలా గ్రేట్ అంది కళ్యాణి. అవునమ్మా వంశీ అంతా మీ బాబాయ్ పోలిక, మీ పిన్ని భార్గవి పోలికలు అస్సలు రాలేదు, వంశీకే కాదు సుధకు కూడా రాలేదు అంది సుజాతాదేవి. అలా కాసేపు కబుర్లు నడిచాక మానవ సేవే మాధవ సేవగా భావించే మా అన్నయ్య గారు ఎప్పుడొస్తున్నారో ఫోన్ చేసి కనుక్కుంటాను అని మధు ఫోన్కి ఫోన్ చేసింది కల్పన. అమ్మో ఫోన్లో తిట్టకు చెల్లమ్మా, ఈ యాక్సిడెంట్ అయ్యి ఇలా నేను బిజీగా అయిపోయాను కానీ లేకుంటే దగ్గరే ఉండి మా చెల్లెలు నిశ్చితార్థం ఏర్పాట్లు చేసేవాణ్ణి, నన్ను నమ్మమ్మా ఇంకాసేపట్లో వచ్చేస్తాను చెప్పాడు మధు. అలాగే కానీ ఎలా ఉందమ్మాయి అడిగింది మెల్లగా. ఏ అమ్మాయి అడిగాడు. అబ్బా అదే నువ్వు బ్లడ్ డొనేట్ చేసిన అమ్మాయి ఎలా ఉంది? ఓ తనా, నాకేం తెలుసు, ఆమె వేరే వార్డులో ఉంది, నేను ఆ విషయమే కనుక్కోలేదు. భలేవాడివిరా అన్నయ్య నీవు, ముందు వెళ్ళి కనుక్కో, ఆ అమ్మాయి ఆరోగ్యమే కాదు తను ఎలా ఉంటుందో కూడా వర్ణించి చెప్పాలి నాకు తెలుసా? ఏమిటి నీకు నేను వర్ణించి చెప్పాలా, భలే ఉంది నీ ధోరణి, నాకు చాలా పనులున్నాయి విసిగించకు. ప్లీజ్ అన్నయ్య ఒక్కసారి వెళ్ళి చూసిరారా, నీకు కుతూహలం లేకున్నా నాకు కుతూహలంగా ఉంది. ఎందుకు? ఏమిటో నాకే తెలియలా, నీ బ్లడ్ పొందింది కదా అందుకేనేమో, ఒక్కసారి వెళ్ళి చూడు, నీ సొమ్మేమీ పోదు కానీ, అది నీ ధర్మం కూడా, రక్తదానం చేసి ప్రాణాలని కాపాడావు, ఎలా ఉందో తెలుసుకోవడం కూడా నీ ధర్మం అంది. సర్లే వీలుంటే వెళ్ళొస్తాను అన్నాడు. సరే మా మంచి అన్నయ్య త్వరగా వచ్చేయి నిశ్చితార్థానికి అని ఫోన్ పెట్టేసింది. మధుకి ఏం చేస్తున్నా కల్పన మాటలే గుర్తుకొస్తున్నాయి. ముందు కలగని కోరిక ఇప్పుడు అనిపించింది. ఆ అమ్మాయిని చూడాలని గబగబా పని ముగించుకొని ఆమె ఏ వార్డులో ఉందో తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. ఆ అమ్మాయి ఉన్న రూమ్లో నిశ్శబ్దంగా ఉంది. నిర్జీవంగా మంచం మీద పడుకుని ఉంది. మూసిన కన్నురెప్పలు విశాలంగా ఉన్నాయి. తడారిపోయిన పెదవులు సొగసుగా ఉన్నాయి. ఆమె ముఖానికి అందం సంపెంగ మొగ్గలాంటి ముక్కే. స్పృహ లేకున్నా ఆ అమ్మాయిలో ఏదో ఆకర్షణ, ముఖంలో సొగసు చిన్నెలు చిందుతున్నాయి. చూసే కొద్దీ చూడాలనిపిస్తోంది. ఎందుకిలా పేషెంట్గా స్పృహ కోల్పోయి ఉందని జాలా? కాదు, మనసులో ఏదో మధురమైన భావన. కొందరిని చూస్తే తొలిచూపులోనే స్నేహ మాధుర్యం పొంగుతుంది అంటారు, ఇదే కాబోలు. మళ్ళీ ఆమె వైపు చూశాడు. పాపం తను ఎప్పటికి కోలుకుంటుందో అనుకున్నాడు. మధు ఎవరో పిలిచినట్టు అనిపించి మధు చెలించిపోయాడు. ఎవరు పిలిచారో అర్థం కాలేదు. అటు ఇటు చూశాడు. తన వెర్రి కానీ అంత చనువుగా మధు అని పిలిచేవారు ఇక్కడెవరున్నారు? ఆమె పిలిచి ఉంటుంది. చచా ఆమె ఎలా పిలుస్తుంది స్పృహ లేకుంటే? ఏమిటి వింత, అంతగా పిలిచేవారు ఇక్కడెవరూ లేరు. ఆమె మనసు పిలిచిందా? ఆ మనసుకి నా పేరు ఎలా తెలుసు? దీక్షగా ఆమెనే చూస్తుండిపోయాడు మధు. అంతా రెడీయేనా, ఇక బయలుదేరదామా అన్నాడు విశ్వనాథ్. అంతా రెడీ, అన్నీ మర్చిపోకుండా సర్దిపెట్టావా సీత అడిగింది విశాలాక్షి. అంతా సర్దేశానత్తయ్య, కారులో పెట్టేటప్పుడు మీరు ఒక్కసారి చూడండి అంది సీత. అంతలో మధు అన్నయ్య ఇంకా రాలేదు అంది కల్పన. కృష్ణ ఒక్కసారి ఫోన్ చేసి చూడు అన్నాడు విశ్వనాథ్. మధుకి పెళ్లి సంబంధాలు చూడలేదా? వాడికి త్వరగా పెళ్లి చేసేస్తే నీ బాధ్యతలు తీరినట్టే కదా అన్నాడు చంద్రశేఖర్. ఆ పని మీదనే ఉన్నాను చంద్ర. విశాఖపట్నం రామ్మోహన్ రావు తెలుసు కదా, వాళ్ళకి ఒక్కతే అమ్మాయి, అన్ని విధాలా మంచి సంబంధం. కుదిరితే కల్పన పెళ్ళైన వెంటనే మధుకి ముహూర్తాలు పెట్టుకుందాం. ఈలోగా వెళ్ళి చూసొస్తా, నీవు రారా విశాఖపట్నం అని విశ్వనాథ్ చెబుతుంటే కృష్ణ వచ్చి, తాతయ్య ఫోన్ చేశాను, వస్తున్నాడట, దారిలో ఉన్నాట అన్నాడు. సరే, ఈలోగా మీ పనులన్నీ పూర్తి చేయండి అని పైకండువా సరిచేసుకున్నాడు. మధు వచ్చేశాడు. వెళ్ళి గబగబా ఫ్రెష్ అప్ అయి వచ్చాక అందరూ బయలుదేరారు. సీతమ్మ నీవు ఎదురురామ్మా చెప్పింది విశాలాక్షి. సీత చిరునవ్వుతో ఎదురొచ్చింది. అన్ని కార్లు బయలుదేరాయి. ఏమిటి సంధ్య, గంగిరెద్దులా ఇన్ని తగిలించుకున్నావు అడిగాడు కృష్ణమోహన్. అందరూ మెచ్చుకున్నారు. అమ్మమ్మ అయితే బంగారపు బొమ్మలా ఉన్నావు సంధ్య అని మెచ్చుకుంది. మీరేమో ఇలా అంటున్నారు అంది. ఆమెకి నీవు కనిపించి ఉండవు, అంతా బంగారమే కనిపించి ఉంటుంది, అందుకే అలా అంది. సర్లే, మూతి అలా పెట్టకు, బాగుండదు అని చెప్పాడు కృష్ణ. 5 స్టార్ హోటల్ ఫంక్షన్ హాల్కి చేరుకున్నారు. వంశీ కూడా అక్కడికే వచ్చేశాడు. ఫ్లైట్ లేట్ అయినందున నేరుగా నిశ్చితార్థం జరిగే దగ్గరకు వచ్చేశారు. వంశీ మధు కలిసి తిరుగుతుంటే చాలా ముచ్చటగా ఉంది చూసేవారికి. ఇద్దరు అందమైన వాళ్ళు. చలాకీగా చురుగ్గా ఉన్న వారిని చూసిన అమ్మాయిల తల్లిదండ్రులు విశ్వనాథ్కి చంద్రశేఖర్కి కబురు పంపించారు. ఇది మాట్లాడే సమయం కాదు, తర్వాత కబురు పంపిస్తాంలే అని వాళ్ళకి నచ్చ చెప్పారు. మనవాళ్ళని చూసుకున్న ఆ పెద్దవాళ్ల మనసు పొంగిపోయింది. అందరి పెళ్ళిళ్ళు అయిపోయాయి, వీళ్ళిద్దరి పెళ్ళిళ్ళు కావాలి అనుకున్నారు. కల్పన నిశ్చితార్థం చాలా వైభవంగా గ్రాండ్గా జరిగింది. వంశీ లండన్ నుంచి తెచ్చిన గిఫ్ట్ని ఇద్దరికీ ప్రజెంట్ చేశాడు. అంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు పెళ్ళికొడుకు చాలా సంతోషించాడు. అతను కూడా చాలా కలుపుగోలు మనిషి. శుభకార్యం ముగిసిపోయింది. అందరూ ఎవరిళ్లకు వాళ్ళు చేరుకున్నారు. సెలవు లేదని చెప్పి మరుసటి రోజే ఢిల్లీ వెళ్ళిపోయాడు వంశీ. చంద్రశేఖర్, సుజాత 2 రోజుల తర్వాత వస్తామని చెప్పారు. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మన వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఇటువంటి మంచి మంచి నవలలు నేను వీడియో పెడుతూనే మీకు వచ్చేస్తాయి మీ మొబైల్లోకి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.